బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిత్తిరి సత్తి ఆఖరికి సారీ చెప్పాడు. అవును, భగవద్గీత ట్రోలింగ్స్ పై స్పందించాడు బిత్తిరి సత్తి. భగవద్గీతను అపహాస్యం చేయాలనుకోవడం నా ఉద్దేశం కాదు అనుకుంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించను అంటూ కూడా క్షమాపణలు వేడుకున్నాడు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు, నా వీడియోలు కావాలని వైరల్ చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు. భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ వానర సేన. దీంతో బిత్తిరి సతిపై సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదైంది. ఒకసారి ఇదంతటికి కారణమైన ఆ ఆడియో ఏంటో ఒకసారి చూద్దాం. ఆ ఆడియోలో బిత్తిరి సత్తి ఏమన్నారు, ఆ తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి, ఇప్పుడేం చెప్పాడు, ఇవన్నీ కూడా సీక్వెన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇదే అంశానికి సంబంధించి బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆయన ఏ ఆ వీడియోలో ఏమన్నాడు, ఇప్పుడు చూద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. సాధారణంగా మనకి భగవద్గీత అనగానే ఘంటసాల వారు గుర్తొస్తూ ఉంటారు. ఘంటసాల గాత్రంతో భగవద్గీత, ఘంటసాల భగవద్గీత ఈ రెండింటిని కలిపి వినే తెలుగు ప్రజలు సాధారణంగా మనకు కనిపిస్తూనే ఉంటారు హిందూ సమాజంలో. అయితే ఎప్పుడైతే బిత్తిరి సత్తి ఈ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రీయ వానర సేన ఫైర్ అయింది. ఎందుకంటే ఆ గాత్రం ఘంటసాలకు సంబంధించి దాదాపు అదే టెంపోలో ఉంటూ ఉంటుంది, అదే కాంపోజిషన్ మనకు వినిపిస్తూ ఉంటుంది, అదే రీతిలో అదే ట్యూన్లు మనం వింటూ ఉంటాం. దాన్ని అపహాస్యం చేశారు అనేది ఇప్పుడు హిందూ సమాజం మండిపడుతోంది. ముఖ్యంగా వానరసేన, రాష్ట్రీయ వానరసేన కూడా ఇదే అంశానికి సంబంధించి దుమ్మెత్తిపోసింది. వానరసేన కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడతో ఆగలేదు వానరసేన, బిత్తిరిసత్తితో ఫోన్లో మాట్లాడింది. ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్సేషన్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. హలో బిత్తిరి సత్తి గారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్ కుమార్. బిత్తిరి సత్తి గారు, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి సత్తి గారు, హలో బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తి రెడ్డి గారు. చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా వీడియో భగవద్గీత బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులనే కించపరచనీకని ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఎన్ని చేశారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతానికి చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడేనండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపోయినే కంప్లైంట్ ఇచ్చినాం, మేమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. యాక్టర్ ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్గా ఎట్లా ఉంది చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందూ పార్టీ సమాన ద్వారా అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నీకు చెప్పించేయాలి అంటున్నా. నాకు చెప్పించేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడేది. భగవద్గీతను కించపరుస్తావు నువ్వు, భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా సర్ది, నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి.
ఎంత ఏజింది నాదా 45 ఏళ్ళు నేను 46 46 నాకు సమస్య నువ్వు పెద్దనే అంతే కానీ హిందువులను నేను ఒక నిమిషం హిందువులను కౌరవించే విధంగా ఉంటు నువ్వు ఏం చేసుకోను అన్ని మర్తాన ఒకటి గుర్తు పెట్టు ఒక నిమిషం సత్యార్ ఒక నిమిషం చెప్తున్నా అదే ఏంటి నీకు నచ్చలేదుగా ఏదైతేగా ఏది అవును నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు వేల మంది ఎవరు ఎవరికి నచ్చింది వేల మంది అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావాను సబ్స్క్రైబ్ చేయకు నువ్వు నా దాన్ని డిలీట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నావు చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు ఇక్కడ అర్థమేదా ఇగో అందరికి అందరు ఉంటారు అందరికి అందరు అంటూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు తాగి మాట్లాడచ్చు అర్థమైందా ఏంటి నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకి కించపడతావు అర్థమైందా నువ్వు హిందూ ధర్మం కోసం పాటు పడతా నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావో వీడియో చూస్తే తెలిసిపోతావు నేను చెప్పేది మీరు నువ్వు చెప్పేది నేనేది వీడియో పెట్టాను ఇషాన్ ఎందుకు చెప్తారు నేను కించపరచుకుంటాను ఇషాన్ చెప్తాను ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా నేను ప్రచారం చేశాను నేను ప్రచారం చేశాను కించపరచుకుంటా నీకు వస్తారు నీకు హిందువులను కించపరచుకుంటే ఇక నీకు చాలు కప్పాలా నువ్వు ఇచ్చేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు చాలు కప్పాలి రాసినది ఎందు నువ్వు నేను శ్లోకాలు పాడతా నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు గాను ఒక శ్లోకం పాడితే పాడతా ధర్మం అని ఏదో డైలాగ్ అవసరం లేదు అర్థమైందా నువ్వు హిందూ సమాజాన్ని అర్థమైందా నేను హిందువు నువ్వు నేను శ్లోకాలు వాడతా నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడినా ముందలా నువ్వు హిందూ కింజపాన్ని పాడాల్సిన అవసరం లేదు మాకు అర్థమైందా నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలరు నువ్వు హిందువు ఫీల్ అవుతున్నట్టు నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లేదు అర్థమైందా బరాబరి ప్రశ్నిస్తాం అర్థమైందా బరాబరి ఎదుర్కో రైట్ ఈ వివాదం చినికి చినికి గాలివానిగా మారి ఇంకా పెద్దది కాకముందే సారీ చెప్పాలనుకున్నారా లేకపోతే కారణం ఏదైనా కానీ బిత్తిరి సత్తి ఆఖరికి సారీ చెప్పాడు దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నాం ఎందుకంటే గత 2-3 రోజులుగా ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీంతో బిత్తిరి సత్తి చివరాఖరికి సారీ చెప్పాడు భగవద్గీత ట్రోలింగ్స్ పై స్పందించాడు బిత్తిరి సత్తి భగవద్గీతను అపహాస్యం చేయాలనుకోవడం తన ఉద్దేశం కాదంటూ కూడా చెప్పుకొచ్చారు ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ కూడా వేడుకున్నాడు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తన వీడియోలు కావాలని వైరల్ చేస్తున్నారన్నారు సత్తి భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది దీంతో భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ వానరసేన బిత్తిరి సతిపై సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలో ఆ కాన్వర్సేషన్ చూసాం ఇటు రాష్ట్రీయ వానరసేన నాయకులకి బిత్తిరి సతికి మధ్య జరిగిన అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిరి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయోభిలాషులు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ది అయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్